తెలంగాణ సీఎం కేసీఆర్ మునగోడు ఉప ఎన్నికలు ముగిసిపోగానే సంచలన ఆరోపణలు చేశారు. అంతేగాదు, ఓ వీడియో కూడా విడుదల చేశారు. ఆ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్ర, రాజస్థాన్, ఢిల్లీ ప్రభుత్వాలను కూల్చివేసే ప్రక్రియలో భాగంగా ఆయా రాష్ట్రాల్లో దాదాపు 10,000 కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నం ప్రారంభించిందని, అయితే ఈ ప్రయత్నం తెలంగాణలో ప్రారంభించడంతో అడ్డంగా దొరికిపోయారని కేసీఆర్ చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారంటూ కేసీఆర్ గురించి చెప్పన్నారు. అయితే కేసీఆర్ వీడియో విడుదల చేయడంతో కొంతవరకు నమ్మాల్సి వస్తుంది. ప్రభుత్వాన్ని కూల్చాలంటే చాలా కష్టం, మెజార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి. అసలు తెలంగాణలోనే బీజేపీకి 2-3 ఎమ్మెల్యేలు అంతే, ఇద్దరే, ఇప్పుడు తాజాగా 3. అయితే అది బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఎలా సాధ్యమవుతుంది, అంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది అంటే సాధ్యం కాదు. అయితే కేసీఆర్ చెప్పే లాజిక్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ పెద్దలు ప్రభుత్వాన్ని కూల్చివేయాలని చూశారంట. ఇది పెద్ద కామెడీ. ఇక్కడ 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చాలంటే ఎంతమందిని కొనుగోలు చేయాలో కేసీఆర్కి తెలియదా? కేసీఆర్ ఇప్పటికే వివిధ పార్టీల నుంచి, టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, కుదిరితే బీజేపీ నుంచి కూడా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. గడిచిన 8 ఏళ్ల కాలంలో 36 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన ఎక్స్పీరియన్స్ కేసీఆర్ కొన్ని. అయితే తెలంగాణలో కొంతమంది స్వాములు, వాళ్ళ బీజేపీ సీరియస్ నాయకులు ఎవరో లేరు. కొంతమంది స్వాములు ఎవరో ఒకరిద్దరు, నందకుమారు, సత్యకుమారు, శివానందన్, ఎవరెవరో పేర్లు, వారు బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వచ్చారంట. ఆ కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళలో ఒక సరైన వ్యక్తి అన్నా ఉన్నాడా? తెలంగాణ చెందిన బీజేపీ నేత ఒక్కడో లేకుండా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సాధ్యమవుతుందా? ఇది పెద్ద డ్రామా. గత నెలలో ఢిల్లీలో కేసీఆర్ 10 రోజులు ఉండి ప్లాన్ చేసింది ఇదేదా అనిపిస్తా ఉంది. కేసీఆర్ మాటలో బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడే విధంగా బీఆర్ఎస్ను జాతీయ స్థాయికి తీసుకుపోయేందుకు బీజేపీతో గెలుపుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారనిపిస్తుంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కానీ, బీజేపీ పెద్ద కానీ పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ఆలోచన లేదు. ఎందుకంటే 40 మందిని, 50 మందిని, 60 మందిని కొనుగోలు చేసినా కూడా కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితులు లేవు, అంతమంది వచ్చే పరిస్థితి కూడా లేదు. కేవలం 1-2 వస్తే వారిని బీజేపీలోకి అది రిజైన్ చేసిన తర్వాత తీసుకుని అక్కడ ఉప ఎన్నిక తీసుకురావడమే బీజేపీ లక్ష్యం. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసుకోవడానికి ఆ ఉప ఎన్నికలు ఉపయోగపడతాయి. తెలంగాణలో ఇప్పటికి 4 ఉప ఎన్నిక జరిగింది. ఇందులో బీజేపీ 2 గెలుచుకుంది, టీఆర్ఎస్ 1 గెలుచుకుంది. మునగోలులో కూడా టీఆర్ఎస్ గెలవబోతా ఉంది. అంటే 4 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కి 2, బీజేపీకి 2 వచ్చినాయి. అంటే తెలంగాణలో టీఆర్ఎస్కి సమాంతరంగా బీజేపీ ఎదిగిందని చెప్పాలి. అంతేగాని తెలంగాణలో 50 మంది ఎమ్మెల్యేలను కొని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలు హర్షించరు. ఆ ప్రయత్నం బీజేపీ కూడా చేయదు, అది బీజేపీ పెద్దలకు కూడా తెలుసు. అవసరమైతే ఇప్పుడు పరిస్థితుల్లోనా మరొక ఎమ్మెల్యేని తీసుకొని అతనితో రజయం చేయించి మరలా ఉప ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే కేసీఆర్కి ఎవరు మద్దతు కావాలో ఆ రాష్ట్రాల పేర్లు చెప్పాడు. ఆంధ్ర నుంచి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారం కావాలి, ఢిల్లీలో కేజ్రీవాల్ సహకారం కావాలి, ఇక రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీని ఎవరూ చీల్చాల్సిన పని లేదు, ఇప్పటికే వాళ్ళు కుమ్ముకుంటున్నారు. అక్కడ ఉన్న సీఎం అశోక్ గెహ్లాట్, ఆ సింధియా మధ్య అసలు పడడం లేదు. ఈరోజు రేపు అన్న పరిస్థితుల్లో ఉంది.
50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీ అయిన గులాం నబీ ఆజాద్ ఎలాగైతే కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చాడో ఈ గెహ్లాట్ కూడా అలాగే తయారైనాడు. కాంగ్రెస్ లో ఉన్న బాధ ఇదే, 80 90 ఏళ్ళు వచ్చినా కూడా కుర్చీని అయితే వదలరు, పదలన్నీ వాళ్ళకే కావాలి, కాల్ తీసి కాల్ వేయలేరు. అలాగని పార్టీని నడిపించగలరా అని నడిపించలేరు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు ముసలోళ్ళు అయిపోతారు కానీ పదవులు రాతలే. అందుకని ముసలోళ్ళని వదిలించుకుంటే కాంగ్రెస్ పార్టీ బాగుపడింది. అయితే ఇక రాజస్థాన్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ వీళ్ళు సహకారం కోరుకుంటున్నారు అర్జెంటుగా కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ 4 రాష్ట్రాల్లో కనీసం 6% సీట్లు, 4 ఎంపీ స్థానాలు గెలవకపోతే బీఆర్ఎస్, టీఆర్ఎస్ 2 పోతాయి. అటు బీఆర్ఎస్ జాతీయ పార్టీ గుర్తింపు ఉండదు, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది కాబట్టి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఆయన ఎంఐఎం సహకారం ఎలాగుంది, ఆ బీహార్లో ఎంఐఎంకి కొన్ని ప్రాంతాల్లో పట్టుంది. గడిచిన ఎన్నికల్లో కూడా 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అలాంటి ప్రాంతాల్లో కూడా కేసీఆర్ ఒక ఎంపీ సీటుకి పోటీ చేసే అవకాశం ఉంది ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని. ఇక కర్ణాటకలో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ప్రచారం పంపిస్తామంట. కర్ణాటకలో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళి జనతాదళ తరఫున జనతాదళ అభ్యర్థులకి మద్దతుగా తిరుగుతారు. తెలంగాణ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తే ఓట్లు వేసేవాడు ఎవడన్నా కర్ణాటకలో ఉన్నారా? తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు ఆంధ్ర వాళ్ళు అని తగ్గదిట్టిన కేసీఆర్, కర్ణాటకలో 90% ఉన్న తెలుగు వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళేగా. తెలంగాణ జనం ఎటు వెళ్తారు? మహారాష్ట్ర వెళ్తారు, బాంబే వెళ్తారు, దుబాయ్ వెళ్తారు, బొగ్గుబాయిలోకి వెళ్తారు అని నువ్వే చెప్పావు. కర్ణాటకలో నువ్వు పోయి పీకేదేముంది? వాళ్ళ బలంతో వాళ్ళు గెలిచినా కూడా నేను ప్రచారం చేయడం వల్ల గెలిచారని చెప్పుకోవడం, అందుకంటే చేయగలిగింది ఏం లేదు. కేసీఆర్ మాటలు ఎవరు నమ్మడం లేదు. బీజేపీ పెద్ద ఎత్తున ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తుందంటే నిజం లేదు. ఒకరిద్దరినైతే లాగారు, ఉప ఎన్నికలు పెట్టాలనే ఆలోచన ఉంది, కానీ ఒకసారి 40 మంది 50 మంది 60 మంది ఎమ్మెల్యేని కొనుగోలు చేయడం ఎక్కడైనా సాధ్యం? ఆడ మహారాష్ట్రలో శివసేన అధ్యక్షుడిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కాబట్టి, వాళ్ళంతటి వాళ్ళే బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళకి బీజేపీ కొంత సహకారం అందించి ఉండవచ్చు షిండేకి. అంతేగాని అలాంటి సంఘటనలు ఎక్కడ రిపీట్ కావు. ప్రజాస్వామ్యాన్ని కొని చేశారు అనే పెద్ద పెద్ద పదాలు వాడుతూ ఉన్నారు. కేసీఆర్ 8 సంవత్సరాలు చేసింది ఏముంది? ప్రజాస్వామ్యాన్ని కొని చేయడం కదా. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమందిని కొనుగోలు చేశారు? ఇప్పుడు ఈ 4 కూడా 3 వేరే పార్టీల నుంచి కొనుగోలు చేసిన అభ్యర్థులు అదే క్యాబినెట్, ఆ బాలరాజు, కాంతారావు వీళ్ళంతా వివిధ పార్టీల నుంచి వచ్చి టీఆర్ఎస్లో కమ్ముడుపోయి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరిని పెట్టి ఆట నడిపించాడు, రక్తిగట్టింది, మునగోలు గెలవబోతున్నారు. భవిష్యత్తులో మరిన్ని విచిత్ర విచిత్రాలు చేసే అవకాశం ఉంది. కేసీఆర్ ఇప్పటిదాకా తెలంగాణ అడ్డాగా చేశాడు, ఇక ఢిల్లీ వేదికగా ఆయన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందితో సబ్స్క్రైబ్ చేయండి.